अंदर की नमस्कार मन की दीपावली कंटे मुंदे मन राष्ट्र तेलंगाना इंपैक्ट अयेमो गनी राजकीयंगा वेडिकेटटुवंटि परिस्थितुलु कनपड़ता उन्नायि। इक्कड उन्नटुवंटि राष्ट्र प्रभुत्वं तन अविनीति अराचक असमर्थत यॊक्क प्रभुत्वं अनि चेप्पि अंदरिकी तेलुसु। దాన్ని కప్పిపుచ్చేదానికి నిరంతరం కూడా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయటం, అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద వ్యక్తిగతమైనటువంటి దోషణలకు దిగటం బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరగదు। ఈ రాష్ట్రంలో అదొక శాఖగా క్రియేట్ చేసి ఖాళీగా ఉన్నటువంటి అడ్వైజర్స్ కొంతమందిని దానికి మంత్రులుగా నియమించినట్టున్నారు, లేకపోతే ఇన్చార్జీలుగా నియమించినట్టున్నారు। దానిలో భాగంగానే మన సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదే విధంగా నిరంతరం ఏదో ఒక స్కామ్ గురించి ఆలోచించేటటువంటి తనే కాదు తన కుటుంబ సభ్యులందర్నీ కూడా ఆ స్కామ్ లో భాగస్వామ్యం చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏమో గాని నిరంతరం ప్రతిపక్ష పార్టీలపైన అభాండాలు వేయటం, దుమ్మెత్తి పోయటం ఇదే ఉద్యోగంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది। ఇది బహుశా ముఖ్యమంత్రి గారిని మెప్పించేదానికి గతంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు, ఆళ్ళ నాని, ఇళ్ళ నాని, వాళ్ళ నాని, ఊర్ల నాని, రకరకాల నాన్నలు, అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్, తర్వాత జరదా నాని, తర్వాత ఆళ్ళ నాని, ఇప్పుడు మంత్రులందరూ అయిపోయారు। వాళ్ళందరూ ఎంత పోటీలు పడ్డా కూడా ముఖ్యమంత్రి గారికి గనక కోపం వస్తే వీళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా కూడా ప్రతిపక్ష పార్టీల్ని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా వారిని వారి పదవుల్లో నుంచి తీసేస్తారు। బహుశా విజయసాయి రెడ్డి గారికి కూడా మధ్యలో ఒకసారి డిమోషన్ అయ్యి మరలా ఏదో నేను సాధించుకుంటాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన పోయి తాడేపల్లి ప్యాలెస్లో బతిమలాడుకున్నాడట। మరలా ఆయన్ని తీసుకొచ్చి అదే అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల గారిని కూడా పక్కన పెట్టి మళ్ళీ ఆయనకు అవకాశం కల్పించారు విశాఖపట్నంలో। విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నన్ని రోజుల్లో నిరంతరం కూడా అక్కడ ఉన్నటువంటి భూములు ఆక్యుపై చేయటం, దసపల్లా భూములనైతే మనందరికీ తెలుసు కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి దసపల్లా భూములన్నిటిని కూడా ఆక్రమించుకునేటటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా అక్కడ రివర్ బేనో ఏదో మంచి ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే వారు ఆ హోటల్ దగ్గర నుంచి వారి పేరు మీదకి మార్చుకొని వారి వ్యక్తుల పేరు మీదకి 33 సంవత్సరాలు ఉన్నటువంటి లీజ్ని 99 సంవత్సరాలుగా మార్చి మరలా ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారో మరి వారికి అమ్మేయటం జరిగింది। ఇవన్నీ కూడా వీళ్ళకి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్బలంతో నిరంతరం చేస్తా ఉన్నారని భావించవలసినటువంటి పరిస్థితి, లేదా వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి బెనిఫిట్ చేయటం, ఆర్థిక పరమైనటువంటిది కానీ లేకపోతే ఆయన్ని పొగడతలతోటి మెప్పించడం కానీ, లేదు ప్రతిపక్ష పార్టీలని నిరంతరం తిట్టడం కానీ। దానిలో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంద్రేశ్వరి గారిని వ్యక్తిగతమైనటువంటి దోషణలకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। అయితే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సోకాల్డ్ అడ్వైజర్స్కి, ఈ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారికి, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఏ రకమైనటువంటి భాష ఉపయోగించినా మీరంత వ్యక్తిగత దోషణలకు దిగినా అది మీ సంస్కారాన్ని మీ కుసంస్కారాన్ని తెలియజేస్తుంది తప్పితే భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కారాన్ని కానీ పురంధేశ్వరి గారి యొక్క సంస్కారాన్ని కానీ ఏమాత్రం కూడా దానికి చిన్న మచ్చ కూడా పడేటటువంటి పరిస్థితి లేదు। ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు సుమారుగా 6.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాలంలో పురంధరేశ్వరి గారు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా
ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదే విధంగా ఆవిడ కూడా కేంద్ర మంత్రిగా ఆవిడ పని చేసినటువంటి కాలంలో ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా ఆవిడ మీద లేనటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఆవిడ యొక్క నిజాయితీకి ఆవిడ యొక్క సమర్థతకి గుర్తింపు ఇచ్చినాయి. తప్పితే మీలాగా జైళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి కుటుంబాల నుంచి కానీ మీ యొక్క చరిత్ర లాంటి కలిగినటువంటి చరిత్రలు కానీ దుశ్చరిత్ర కానీ లేనటువంటి పరిస్థితి పురంధరేశ్వర గారిది.